హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఇది ఈవినింగ్ అండి బెంగళూరు వెళ్ళాక ఈరోజు ఈవినింగ్ మా అమ్మాయి బయటకు వెళ్దాం మమ్మీ అంది అది సాటర్డే బ్లాగ్ సాటర్డే ఈవినింగ్ అండి ఇది తనకు ఆ రోజు వర్క్ ఉండదు కదా ఈవినింగ్ బయటికి వెళ్దామంటే నేను రెడీ అయ్యి హడావుడిగా తిరుగుతున్నాను అటు ఇటు అది అక్కడ పెట్టాలి ఇది ఇక్కడ పెట్టాలి మనకు ఉన్నది మామూలే కదా లేడీస్కి ఎక్కడికైనా బయటకు వెళ్దాం ఎన్నో సర్జేస్తూ ఉంటాం కదా కీ ఎక్కడ ఉంది ఏంటి అంత అని చూస్తున్నాను అనమాట నేను లోపల మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది కీ చూస్తే అక్కడే ఉందండి లైట్లన్నీ ఆపేసి వెళ్దాం ఇంకా అని బయలుదేరాము ఇంకా చీకట పడలేదండి ఇంకా వెలుగ్గానే ఉంది మేము బయలుదేరేటప్పటికి వెలుగ్గానే ఉంది అంతా త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అక్కడ దగ్గరలోకి వెళ్ళొద్దాం మమ్మీ అని బయలు అంటే బయలుదేరామండి మాలుకెళ్దామని తను మాల్కి వద్దమ్మా ఇప్పుడు కలికి వచ్చిన తర్వాత వెళ్దాం ఇప్పుడు వద్దా అంటే సర్లే అక్కడ దగ్గరలోని ఫుడ్ కొట్టేముంది అక్కడికి వెళ్దాంరా ఈరోజు వంట చేయకు బయట తిందామని చెప్పింది సర్లే కానీ అమ్మ ఇద్దరం బయటకు వెళ్తున్నామండి నేను సర్ది నేను సర్దితే మా అమ్మాయి సర్ది మా అమ్మాయి కూడా సర్ది వస్తుంది లాక్ వేసుకుని బయటకొచ్చామండి ఈ సెల్లార్లో అన్నమాట చాలా అంటే చాలా చల్లగా ఉందండి అసలు ఈ టైంలో మనమైతే బయటికి రాలాము పట్టేస్తుంటే అయిపోతుంటే అసలు చెమట అనేది ఏంటో పట్టట్లేదు అసలు ఈవినింగ్ చాలా త్వర త్వరగా రెడీ అయిపోయానండి నేను అప్పటికప్పుడు అంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాను నేను అయితే మాత్రం ఎటుకన్నా బయటికి వెళ్దాం టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంటాను ఇది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళే రోడ్ అండి ఇంకా కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ అసలు ట్రాఫిక్ అస్సలు రోడ్డు క్రాస్ చేయలేము అలా ఉంటుంది ఇది ఒక ఆయుర్వేద మెడికల్ షాప్ అండి నాకు ఎందుకో కాల్ నొప్పుగా ఉందని అక్కడికి వెళ్తే అది మెడికల్ షాప్లో ఏదో ఒక ఆయింట్మెంట్ తీసుకున్నాను నేను అది తీసుకుని బయటకు వచ్చాము ఇది మెయిన్ రోడ్ అండి రోడ్ అయితే క్రాస్ చేసి బయటకు వచ్చేసాము పక్కకి ఇటుపక్కే అందరూ చాలా బిజీ బిజీగా తిరుగుతున్నారు ఎవరి పనిలో వాళ్ళకి ఉంటేనే ఉంటాయి కదా వీకెండ్స్ అంటే ఇంక బెంగళూరులో చెప్పాల్సిన పని లేదు ఇంకా ఇక్కడ కూడా ముంజికాయలు ఉన్నాయండి ముంజుకాయలు కొట్టించుకుని తీసుకుని మరీ తీసుకెళ్తున్నారు అదే పువ్వులకి పూజకి పువ్వులు లేవన్నాను కదా పువ్వులకి ఇక్కడ వరకు రావాలంటండి నడిచి ఓకే చూశాను కదా ఈసారి అయితే ఇక్కడికి వచ్చి తెచ్చుకుందాంలే అనుకున్నాను ఇక్కడ ఒక డ్రెస్ సర్కి ఒక షాప్ ఉందండి చాలా అంటే చాలా శారీస్ కానీ డ్రెస్ కానీ చాలా బాగున్నాయండి శారీస్ మంచి మంచి ప్రై ప్రైజెస్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళి చూసాం కానీ లోపల మాత్రం షూట్ చేయడం లేదు వాళ్ళు బయట వరకునే పర్మిషన్ ఉందనమాట మనకి అదే చెప్తున్నాను ఈసారి పండగ అది వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోవాలి చాలా బాగున్నాయి ఎక్కడ ఎక్కడి వరకు అయితే మాత్రం తీసాను మేడం షూట్ చేయకూడదు మేడం అన్నారు అదంతా చూసి వచ్చాం తీసుకోమంది మా అమ్మాయి వద్దాం అప్పుడు నాకు చాలా శారీస్ ఉన్నాయి తర్వాత నేను పండగ వచ్చినప్పుడు తీసుకుంటాను ఇప్పుడు వద్దాం అని బయటకు వచ్చేసాను అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తామండి పిల్లలు చూసారా అక్కడ కారులో పైన మరీ ఉన్నారు సిటీలో అలా వెళ్తే ప్రమాదం కదా అని అంటున్నారు మా అమ్మాయితోటి ఇది ఫుడ్ కోర్ట్ అండి ఇలా లోపలన్నీ చాలా ఉంటాయి అన్నమాట మన ఫుడ్ ఐటమ్స్ ఉండే షాప్స్ చాలా ఉంటాయి ఇది ఒక జ్యువెలరీ షాప్ అండి అటు పక్కది నెలమెలా మెరిసిపోతుంది కదా మిర్ర గ్లాస్లో పెట్టారు మిర్ర లోపల పెట్టారు అంత లైటింగ్ అది ఇక్కడ చాలా బాగుంది అక్కడ ఇలా రౌండ్గా అన్నీ షాప్స్ వేయండి ఫుడ్కి సంబంధించిన ఫుడ్ కొట్టు కదా మొత్తం అన్ని ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి కొన్ని తీశారు కొన్ని అయితే ఇంకా తీయలేదు ఇంకా కొద్ది కొద్దిగా వస్తూ వస్తూ ఉన్నారండి సాటర్డే అంటే ఇంట్లో ఉంటారు కదా సాటర్డే సండే అంటే ఇంక బయటే ఉంటుంటారు ఇంకా రెండు రోజులే ఖాళీ గురించి చాలా మంది ఇంకా పిల్లల్ని తీసుకుని బయటే ఉంటారండి ఇక్కడ ఎక్కువ ఏసిటీలోనే అంతే ఇక్కడనే కాదు నేను మొత్తం మీరు చూస్తారని షూట్ చేస్తా తిరుగుతున్నాను ఇంతకుముందు వేరే చోట అక్కడికి వెళ్ళే వాళ్ళం అండి మేము అక్కడ నాయుడు అని ఒక రెస్టారెంట్ ఉండేది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సార్ అక్కడికి వెళ్దాం చిన్న అంటున్నాను సరే మమ్మీ కలికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం అంటుంది మా అమ్మాయి ఇక్కడ ఏదైనా తినేసి లైట్గా వెళ్దాం అనుకున్నామండి మేము ఇక్కడ రోడ్ వ్యూ చూసారా చాలా అంటే చాలా బాగుంది కానీ కొంచెం లేట్ అయింది ఇక్కడ నిజంగా చెప్పండి యాక్చువల్గా ఇక్కడ లేవండి కూర్చొని తినడం లేదు నిలబడి తినాలి నేను అంత ఎక్కువసేపు నిలబడలేను నాకు కాల్ కొంచెం పెయిన్గా ఉంది కదా లేచి చిన్న పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామమ్మా దగ్గర తాము వద్దు అన్నాను నేను ఇక్కడ ఈ పార్సల్ కోసం వెయిటింగ్ అండి ఇదంతా ఎందుకో మా వెనకాల వచ్చిన వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మా అది లేట్ అయిపోయింది ఎందుకైందో తెలియదు చిన్నీ మన ఫ్రెష్గా చేస్తున్నాడేమో అంటున్నాను ఒకసారి అడిగొచ్చాము టూ మినిట్స్ మేడం టూ మినిట్స్ మేడం అంటున్నాడు అలాగే మేము కవర్లు చెప్పుకుంటూ ఉన్నామండి మెనూకు జ్యూస్ అంతా బుక్ చేసాము ఇంకా మెనూ చూడలేదు ఈ వీడియో ఇప్పటికి మాత్రం ఇంకా బుక్ చేయలేదు చూసిన తర్వాత బుక్ చేస్తాం అమ్మాయి ఏం కావాలి మమ్మీ నీకంది నేనైతే ఇంకా ఆ రోజు నాకు సాటర్డే కదా నూడిల్స్ కా తీసుకొని నాకు ఇంకేం వద్దా అన్నాను ఎన్వి ఏమి వద్దా అంది వద్దు ఈరోజు నేను తిన్నా చెప్పానండి వెజ్ నూడిల్స్ తీసుకోమని చెప్పాను ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ వెజ్ నూడిల్స్ చికెన్ కూడా చికెన్ లాలీపాప్స్ మూడు తీసుకున్నామండి ఆ మూడు ఆర్డర్ ఇచ్చాము ఇంక అప్పుడే అవ్వదు అక్కడ మనం అక్కడే సరిపోయింది మాకు ఒక అరగంట అయితే అక్కడే సరిపోయింది మెనూ కార్డు చూస్తున్నాం ఒకటి మిల్క్ షేక్ ఒకటి కోల్డ్ కాఫీ మొత్తం అవి పెట్టామని ఆర్డర్ చాలా బాగుంది కదా కలర్ అయితే మాత్రం షాప్ కలర్ డ్రెస్ కలర్ ఒకేలా ఉంది ఇంచుమించు బాగా లైట్స్ అయ్యి బాగున్నాయి బాగా డెకరేట్ చేశారు షాప్ అయితే మాత్రం ఈవినింగ్ అయ్యేకళ్ళు చాలామంది వచ్చేసారండి చిన్న చిన్న పిల్లలు తీసుకుని వచ్చేసారు చిన్నపిల్లలు తెగేడ్చేస్తున్నారా అనిపించింది నాకు ఆమెను చూస్తే ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్డు పక్కనే వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్ సరే అమ్మా ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఉంటు అసలు ఇక్కడ నిలబడి చూస్తాను అక్కడ ఏంటో నా చూస్తూ ఉన్నానండి అక్కడ ఒక ముసలి అతను పుదీనా అది ఈవినింగ్ టైంలో తెచ్చి అమ్ముతాడంట పుదీనా కొత్తిమీర ఆ ముందు ఉన్నాడు అనమాట తీసుకోండి మేడం తీసుకోండి మేడం అంటాడు ఆల్రెడీ మా ఫ్రిడ్జ్లో పుదీనా కొత్తిమీర రెండు నిన్నే తీసుకున్నామండి ఫుల్గా ఉంది అయ్యో పాపం అనుకున్నాం అలా చూడడానికి చాలా గా ఉందండి వాతావరణం కూడా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా ప్లజెంట్గా ఉంది చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్గా ఉన్నారండి పసి పిల్లల్ని కూడా తీసుకుని వచ్చేస్తున్నారు అక్కడికి ఎలా అయితే లాస్ట్ మా పార్సల్ ఇచ్చేసాడండి ఇచ్చిన తర్వాత వచ్చేస్తున్నావు నాకు కొంచెం విసుగొచ్చి ఏంటి చిన్న ఎంత లేట్ చేసాడు అని నేను మొహం సీరియస్గా పెట్టేస్తున్నాను చూసారా అంతే మమ్మీ మనం అన్న టైంకి ఇచ్చేస్తారు ఏంటి ఇంటి దగ్గర ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి లేకపోతేనే అంటుంది బయటకు వచ్చినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామండి ఇలాగే ఫుట్ పాత్ మీద మమ్మీ కింద నడవకు కింద నడవక అని మా అమ్మాయి ఫుట్ పాత్ ఎక్కించేస్తుందండి బాగా ఇంటికి బాగా దగ్గరలోనండి ఇది ఇది ఒక షాప్ అనమాట ఇది ఒక కాంప్లెక్స్ లాంటిది అండి దీంట్లో చాలా చాలా షాప్స్ ఉన్నాయి అయితే వెళ్ళలేదండి మేము బయట నుంచే షూట్ చేశాను నేను అదంతా అయిపోయింది ఈవినింగ్ కుక్కని కూడా వాకింగ్ తీసుకొచ్చారండి చాలా మంది డాగ్స్ అయితే మాత్రం వాకింగ్కి అందరూ తీసుకొస్తూనే ఉన్నారు పార్క్కి ఇలా బీచ్కి ఇలా సారీ బీచ్ కాదు పార్క్కి ఇలా బయటికి తీసుకొస్తున్నారండి అండి ఇక్కడ రోడ్ సైడు ఫుడ్ తయారు చేస్తున్నారు మలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఇది మా ఇంటికి దగ్గరలో ఉండి వైట్ ఫీల్డ్ రెస్టారెంట్ అండి ఇది చాలా అంటే చాలా దగ్గర నాలుగు అడుగులు వేస్తే రెస్టారెంటే చాలా గ్రీనరీగా ఉంది చాలా లైటింగ్తో చాలా బాగా పెట్టారండి మేమైతే ఇంక ఇంటికి వచ్చాము అంతే ఎక్కడికైనా వెళ్ళి తిరిగి తిరిగి వచ్చామంటే వచ్చేటప్పుడు నేర్చాం కదా మనకి నాకైతే అంతే అండి వెళ్ళేటప్పుడు చాలా ఊపి మీద వెళ్ళిపోతాను చాలా సంతోషంగా జోష్గా వచ్చేటప్పుడు ఎక్కడ లేని నీరుస్తాం నాకు ఒక్కదానికి వచ్చేస్తుంది అమ్మా అని సోఫాలో సేపు కూల్పడదాము కూర్చోకపోతే అవ్వదు కొంచసేపు కూర్చోవాలి అని వచ్చినట్టు నేను కూర్చొని మా అమ్మాయికి ఒక సెంటిమెంట్ బాగా ఎక్కువ వచ్చినండి ఫస్ట్ కాలు కొడుకు రావాలి కాళ్ళు కొడుకపోతే అస్సలు అవ్వదు ఫస్ట్ దాహం వేస్తుందండి అమ్మ వాటర్ తాగి వాటర్ వాటర్ తాగడానికి వెళ్ళానండి నేను నేను వాటర్ చాలా ఎక్కువ తాగుతానండి ఎక్కువగా వాటర్ తాగేస్తూ ఉంటాను అది కూడా హెల్త్కి చాలా మంచిది కదా నాకు అదొక అలవాటు అండి వాటర్ ఎక్కువ తాగుతుంటాను ఎక్కడికి వెళ్ళి వచ్చినా మళ్ళీ లాస్ట్కి ఇంటికి రావాలి కదా ఇంటికి ఎక్కడ లేని నీరసం వచ్చేది బయట నేను సేపు అస్సలు నీరసం రాదు మనకి ఇల్లుని చూసేటప్పుడు వచ్చేస్తుంది మనకి నాకు కూడా అంతే అండి అబ్బా హాయిగా ఉంది ఇప్పుడు నిజంగానే చాలా హాయిగా ఉందండి అలా కూర్చుంటే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే మాత్రం ఇదండి ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ లాలీపాప్స్ నూడిల్స్ అండ్ మిల్క్ షేక్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఉంటాను ఇటువంటి వ్లాగ్స్ మంచి మంచి లాగ్స్ వస్తాయి తప్పకుండా చూడండి మీరు బెంగళూరు లాగ్స్ చాలా చాలా బాగుంటాయి ఓకే బాయ్ అండి ఉంటాను